ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం భద్రత కల్పించేందుకు చేపట్టిన చర్యలపై స్పందించిన ఆయన నయం బెదిరింపులకే భయపడలేదని, ఇప్పుడు కూడా వెనుకడుగు వేసేది లేదని ఈటల అన్నారు. ప్రజాక్షేత్రంలోనే తాడో పేడో తేల్చుకుంటామన్నారు. ఈటల రాజేందర్ అంటాడు ఇంకా తాటాకు చప్పలకు భయపడ్డాడు కాదు. తెలంగాణ ఉద్యమంలో నయీం లాంటోడు ఆనాడు శాంబశివుడు చంపినప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ధైర్యంగా, ఎవడా శివన్ దగ్గరికి పోయే సాహసం చేయలేదు. నేను చెప్పినాను వాడు, అరే నయీం కుక్క సాహు సత్తో బిడ్డ అని చెప్పిన నేను. అప్పుడు గప్పుడే భయపడింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు సాడిస్టులతోటి నా మీద దాడి చేసే ప్రయత్నం అనేది అది ఒక్కటి. ఇప్పటికీ ఓపిక పట్టినాం ముఖ్యమంత్రి గారు ఇలాంటి నీచుల నికృష్టమైన సైకోల సాడిస్టులని ప్రజల మీద కానీ మీరు ప్రేరేపించే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇది హుజరాబాద్ మాత్రమే పరిమితం కాదు, ఇది మయావత్ తెలంగాణకు పరిమితం అవుతుంది. ఆ సైకోలు ఎంబడి పడడం నియంబడి పడేటువంటి పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఒకటే కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఉన్నా, మీరు అధికారం చేతులుందని చెప్పి నీ తాత జాగీర్లాగా నువ్వు ఏ చట్టాన్ని అయితే కాపాడన్నావు, ప్రజల ప్రాణాలకు నువ్వు రక్షణించానో, రక్షణ కనుక ఇవ్వకపోతే నీ తాత జాగీర్లాగా నీవేం 100 సంవత్సరాల అధికారం రాలే. 2023 అని చివరి అది కాబట్టి 100కి 100% ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా తేల్చుకుంటాం. ఇలాంటి నీచులకు ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజాక్షేత్రంలో తప్పకుండా తేల్చుకుంటామని చెప్పి హెచ్చరిస్తాను.